క్లియర్ అవ్వరు సార్, చాలా ఈజీగా క్లియర్ అవుతారు. ఇది కూడా చూడండి సార్, ఇది కూడా ప్రధాన సంఖ్య మీదనే. ద నియరెస్ట్ ఇంటీజర్ మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 40,000, వీటి మధ్య 15, 21 మధ్యలో రైట్ అనుపాత మధ్యమము ఇంకో కండిషన్ ఇచ్చాడు. వెన్ డివైడెడ్ బై 8, 15, 21 లీవ్స్ ఎ రిమైండర్ 1. నంబర్ అట 8తోటి 15తోటి 21తోటి భాగాహారించిన తర్వాత శేషం 1 వస్తుందట. ఆన్సర్ ఏమో 8తోటి 15తోటి 21తోటి భాగాహారించిన తర్వాత శేషం 1 వస్తుందట. 21లో నాకు 7 అనే ప్రధాన సంఖ్య ఉంది, అంటే ఆన్సర్ 7తోటి భాగాహారిస్తే శేషం ఎంత రావాలి? 1 రావాలి. ఆన్సర్ని 7తోటి డివైడ్ చేసిన తర్వాత శేషం ఎంత రావాలి? 1 రావాలి. 7 ఒక ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రము ఎలా కనుక్కోవాలి అని అంటే 10x అయ్యాలి. 7 1 7 3 3³ = 27, 7 4 28 - 1, 10³ / 7 - 1. 10కి 1 అయ్యలేను, 2 అయ్యలేను. 10³ 10³, 7 1s are 7 3³ 3³ అంటే 27, 7 4s are 28 - 1. 3 డిజిట్స్ తర్వాత ప్లస్ మైనస్ పెట్టుకోవాలి. ఆన్సర్లో చాలా ఈజీగా చూద్దాం. ప్లస్ మైనస్ 481 - 60 421, 7 × 60 + 1. ఇది ఆన్సర్ ఆల్రెడీ 4th కనబడుతుంది, కానీ చెక్ చేసుకుందాం. 641 - 59 - 59. ఈ సబ్ట్రాక్షన్ ఎంత ఈజీగా చేయొచ్చు అంటే 59ని 41 + 18గా రాసుకుంటున్నాను. 641 - 41 ఎంత? 600. 600లో 18 పోతే 582. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇక్కడ మీకు 21నే కాదు, 3 మల్టిపుల్ కూడా కనబడుతుంది. ఆన్సర్ 3తోటి డివైడ్ అవ్వాలి, 1 కావాలి. సో చూసుకోండి సార్, 7 8s are 56, 22 అంటే 7 3s are 21 1, 7 3s are 21. ఇక్కడ కూడా చూసుకోండి, 241 241, రైట్, -51 - 59. ఇక్కడ మీకు ఈజీగా ఇక్కడే తెలిసిపోతుంది సార్, 7 3s are 21 31, 7 4s are 28 3, 7 8 3 - 3 0. ఇదైతే కాదు, 801 - 58, 7 11s are 77 31 31 అవుతే. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోండి సార్, 8 15 20 multiple + 1, 801 - 58. సపోజ్గా మోర్ దాన్ వన్ ఆన్సర్ ఆప్షన్, 7తోటి డివైడ్ అయ్యి 1 వచ్చింది అనుకోండి, ఇంకో కండిషన్ ఉంది. అదేంటి సార్ కండిషన్? దాని మధ్యలో అనుపాత మధ్యమము. అనుపాత మధ్యమం ఏమవుతుంది? స్క్వేర్ రూట్. 4 × 10⁴, 9 × 10⁴, 36 అంటే 6. ఆన్సర్ 60,000కి దగ్గరగా ఉండాలి. ఆన్సర్ 60,000కి దగ్గరగా ఉండాలి. అండ్ 8 15 21 తోటి డివైడ్ అయి ఉండాలి. నేను ఇక్కడ ఓన్లీ 21కి మాత్రమే చెప్పాను, ఇక్కడ మీరు 8 తోటి చెయ్యొచ్చు, 15లో 5 and 3 తోటి చెయ్యొచ్చు. 8 15 21 × k + 1, 60,000కి దగ్గరగా ఉన్న నంబర్ 7తోటి డివైడ్ అయిపోయిన తర్వాత శేషం 1 ఇవ్వాలి, రైట్. 3తోటి డివైడ్ అయిపోయిన తర్వాత శేషం 1 ఇవ్వాలి. 8 8లో 2 ఉంది, 2తోటి చేసిన తర్వాత కొంచెం క్యాలిక్యులేషన్ ఇంటెన్సివ్. ఈ క్వశ్చన్లో నేను 7 యొక్క భాజనీయత సూత్రం చెప్పడానికి నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. కొంచెం క్యాలిక్యులేషన్ చేస్తే నాకు తెలిసి 59,641 అనుకుంటా ఆన్సర్. ఐ హోప్ ది ఐడియా.